ఆంధ్రలా మూడు పార్టీల కూటమి సర్కార్ రాగానే కలువుల దాగున్న ఎలుకలను పొగబెట్టి బయటకు రప్పించినట్టు పంకపాటి పవర్లున్నప్పుడు అడ్డగోలుగా చెలరేగిపోయిన వైసీపీ లీడర్ల అవినీతి భాగవతాలను బయటకు తీస్తున్నది. ఇప్పుడు రోజా కొంత వచ్చింది అంటారు. రోజక్క ఓపిక తెచ్చుకొని ఒక్కొక్క ఊస లెక్క పెట్టి టైం దగ్గర పడ్డదని గుసగుసలు పడుతున్నాయి ఆంధ్ర దిక్కు. టూరిజం మినిస్టర్ గా ఉన్నప్పుడు కొడుకు పుట్టినరోజుకు బెంజు కార్లు కొన్నప్పటికేంచి ఆడదాం ఆంధ్రలో బ్యాట్లు బూట్లు కొనేదాకా దేని నిడిచిపెట్టుకుంటూ అన్నిటికీ ఎంక్వైరీకి ఆర్డర్ వేసింది ఆంధ్ర సర్కారు. ఆడదాం ఆంధ్ర పేరుతోటి 150 కోట్ల అక్రమాలు జరిగినాయని ప్రాథమిక అంచనేసి సిఐడి విచారణ చేపియాలని డిసైడ్ చేసింది సర్కారు. ఆ సంగతేందో చూడురని విజయవాడ సిఐడి పెద్ద ఆఫీస్ కు ఆర్డర్ చేసింది. మాజీ మంత్రులు రోజా ధర్మాన కృష్ణదాస్ లకు విచారణ చేసి నిధుల సంగతి తెలుసురని చెప్పింది. దీంతో రోజక్కకు గుబులు చాలైందనే అంటున్నారు. అందుకే రోజక్క ఓట్లలో ఓడిపోయిన కానిచ్చే ఆంధ్రాలో కనబడతనే లేదు. ఉంటే తమిళనాడు లేదంటే బయట దేశాల టూర్లకు పోతుంది. తమిళనాడులో టీవీ షోలలో యాంకర్ గానో జడ్జి గానో ట్రై చేస్తుంది కానీ ఎవ్వరు గాంతలేరని మీడియా కోడై కూస్తున్నది. మరి కోపు చూస్తుంటే అక్కకు బ్యాడ్ గడియలు శురువైనట్టే కొడుతున్నది. అందుకే అనేది అతి సర్వత్ర వర్జయేత్ అని, అంటే ఎగిరెగిరి పడితే ఇల్లెంకల వాడు తప్పది అనే కర్మ సిద్ధాంతాన్ని యాడ్ చేసుకుంటున్నారట రోజక్క గురించి ఎరికైన వాళ్ళు.